గాజాలోని రఫా నగరంలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులపై ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. దీంతో పాలస్తీనా పౌరులకు మద్దతుగా అంతర్జాతీయంగా అనేక మంది సెలబ్రిటీలు గళమెత్తారు. ఈ క్రమంలోనే ఆల్ ఐజ్ ఆన్ రఫా అనే పదం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సతీమణి, రితికా సజ్జదే కూడా రఫా మారణహోమంపై స్పందించారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఆల్ ఐజ్ ఆన్ రఫా అని రాసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. అయితే దీనిపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. కశ్మీరీ పండిట్లు, మణిపూర్లో హింస, ఇలా దేశంలో నెలకొన్న సమస్యలపై ఏనాడైనా మాట్లాడారా అంటూ పలువురు నెటిజన్లు రితికను ప్రశ్నిస్తున్నారు. కేవలం ట్రెండ్ ఫాలో అవుతూ పోస్టులు చేయడం సరికాదని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో రితిక ఆ స్టోరీని తొలగించారు. సురక్షిత ప్రాంతంగా చెబుతూనే రఫాలోని ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడిలో పిల్లలు, మహిళలు సహా 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని కలిచివేస్తున్నాయి. ఈ క్రమంలోనే మన దేశానికి చెందిన పలువురు ప్రముఖులు పాలస్తీనాకు మద్దతుగా పోస్టులు చేస్తున్నారు. సమంత, త్రిష, మాళవికా మోహనన్ సహా ఇతర నటీనటులు పాలస్తీనా ప్రజలకు సంగీత్ భావాన్ని తెలుపుతున్నారు.